परम शांति पुरुषार्थम धारणा पॉइंट्स बापंटुन्नारु बेहद पिल्ललु तम यొక్క ओरिजिनल स्वरूपान्नि ज्ञापकं चेस्तू उन्नानु मी यొక్క आदि स्वरूपं डबल लाइट स्वरूपं मीरु बीजालकु बीजालु बेहद बीज रूपी आत्मलु मी यొక్క ఈ శ్రేష్ట స్వమానమును అర్థం చేసుకొని దాని స్మృతిలో మీరు ఉంటూ ఉంటే అంతర్యడల స్వయం పైన కూడా ఈ యొక్క గౌరవాన్ని నిలుపుకోగలుగుతారు. పిల్లలు ఇప్పుడు సమయమును అనుసారంగా అంతిమంలో కూడా అంతిమ సమయం నడుస్తూ ఉంది. బాపు ఒక షాంపిల్ గా అయ్యి విశ్వం ముందు ప్రత్యక్షం అవుతారు. మిమ్మల్ని కూడా షాంపిల్ గా చేసి ప్రత్యక్షం చేస్తారు. ఈశ్వరీయ పరివారంలోని ఒక్కొక్క ఆత్మ కూడా విశేషమైనటువంటి ఆత్మయే. పిల్లల యొక్క వృత్తి దృష్టి మరియు సంబంధంలోకి వచ్చే ఆత్మలపైన కూడా మీరు ఇంతే ఉన్నతమైనటువంటి భావాన్ని ఉంచుకోవాలి. పిల్లలు దీని కోసం ముందు మీరు బాపు యొక్క శ్రీమతానుసారంగా తమ వృత్తిని దృష్టిని పరివర్తన చేసుకోండి. ఎంతగా పిల్లల యొక్క వృత్తి దృష్టి కృతి విశ్వ ఆత్మల ఎడల గొప్పగా మహాన్గా ఉంటుందో అంతగా తమ పొజిషన్ లోకి మీరు చేరుకోగలుగుతారు. విశ్వం ముందు ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు అంతిమంలో కూడా అంతిమ సమయం నడుస్తుంది కనుక బేహద్ బాపు కూడా డ్రామా యొక్క రహస్యం మొత్తంని బేహద్ రహస్యాలను చెప్పి స్థూలమైన సూక్ష్మమైన కోరికలను పూర్తి చేసి 100% తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని బేహదికే బేహద్ కళ పరంధామమునకు తన మూల స్థానమునకు వెళ్ళిపోతారు. బేహద్ బాపు తన మూల స్థానానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అందుకని పిల్లలు మీరు స్వయం పైన మరియు బాపు పైన 100% నిశ్చయం పెట్టుకోండి. మిమ్మల్ని మీరు బేహద్ పరం 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 ఆత్మలము అనే నిశ్చయంలో ఉండండి. మిగతా సంకల్పాలను బాపుకు అప్పజెప్పండి. బాపు అంటున్నారు, నేను ఎలా చెప్తే ఆ విధంగానే చేస్తూ వెళ్ళండి, ఇదే మీ యొక్క సంపన్న స్టేజ్ని తయారు చేస్తుంది. ఎలా అంటే ఫజీల్లో అనేక దారులు ఉంటాయి, కానీ బయటకు వెళ్లే దారి ఒకటే ఉంటుంది. అదేవిధంగా మనం నడిచేటువంటి దారి సంకల్పాల యాత్ర, బేహద్ యాత్ర. మనం సరైన మార్గంలో నడవాలి అని సంకల్పం చేసుకోండి. సరైన మార్గంలో నడవని కారణం వల్ల ఒక్కోసారి ఒక్కో సంకల్పం ఇంకోసారి ఇంకో సంకల్పం చేస్తూ ఉంటారు. కానీ బేహద్ పరమాత్మ పరంపిత త్రికాలదర్శి కనుక బాపు చెప్పిన సంకల్పం చేస్తూ వెళ్ళండి. గమ్యమునకు తేలికగా మరియు త్వరగా వెళ్తారు. మధ్యలో మీ యొక్క మన్ బుద్ధిని నడిపించారో సమయంలో మార్గాన్ని మర్చిపోయి అటు ఇటు భ్రమిస్తూ ఉంటారు. అందుకనే బాపు పైన
100% నిశ్చయం పెట్టుకొని బాపు యొక్క శ్రీమత అనుసారంగా నడుస్తూ తమ సంకల్పాలను కంట్రోల్ చేసుకోండి. అప్పుడు చూడండి ఇక అద్భుతమే అద్భుతం జరుగుతుంది. త్వరగా సీదా మీరు మీ గమ్యానికి చేరుకోవటంలో యాక్యురేట్ అని మీకే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు బాపు ప్రేమలో ఇమిడిపోండి, మునిగిపోండి, మాయమైపోండి. అప్పుడు త్వరగానే కాదు చాలా త్వరగా పరమాత్మ బాపు ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవ్వటం ప్రారంభం అవుతుంది. అచ్చా పరమశాంతి నమస్తే.